पावत अच्छी दाटो लास्टे पावत लास्ट दपिक तो वुपिने चूचि बाग दपिक दाह दूपंट कदा मन बाहम दपिक तो वुपिने चूसी नीति कप चपड़ चेस्ट गेती नीति कपी आ कपे चवन चेस्क बैठक वेल्ली अट गे पूल पपड़ी रही पुवल सन्नगा इला उ मंदार पुवल पुपड़ी पड़ीला रिंदी रातगा अदी पूल पपड़ी अक्कड़ पेजी नंबर 19 लो चूँ पावत्तु गुरिंचि एला रायालि चूँ पावत्तु पेजी नंबर 19 पावत्तु एला रायालि चूँ दानि किंद मनं इप्पुडु ओक मोरल सेंटेंस चेप्पुकुंटां इप्पुडु कूडा ओक मोरल सेंटेंस चेप्पुकुंटां दांट्लो एमुंदि एप्पटि पनुलु अप्पुडे चेयमु मनं इप्पुडु चेसेमो अप्पुडे चेयालि ఈ రోజు చదివే పాట ఈ రోజు చదివేయాలి ఈ రోజు హోంవర్క్ ఉంటే ఆ హోంవర్క్ ఇప్పుడే రాసేయాలి ఓకేనా ఎప్పటి పనులు అప్పుడు చేయమో పోస్ట్పోన్ చేయొద్దు వాయిదా వేయకూడదు ఎప్పుడు చేసే పనులు అప్పుడే చేయాలి మనం ఓకే దీనికి సంబంధించినటువంటిది पावत्त को संबंध होंम वर्क चूँगी टेक्स्ट बुक पेज नंबर 56 पावत्त को संबंध HW पावत को संबंध अक्कड़ मूड लाइन उन्नाई चूँगी आ मूड लाइन पावत इच्छा दा तर नागम्चा दा तर नोम की नाग पदा फस्ट बोम आ पदा चूँ डू दुपी फस्टेनाई चुनाव पद थर्ड पद फस्ट पिचर की रही तरह दुपी लास्ट पद सेकंड पिक्चर की राय कप्पा सेकंड वर्ड थर्ड पिक्चर की राय डप्पू फर्स्ट वर्ड लास्ट पिक्चर की राय दिन तरह चूँ अंटी च्लांक पावत रही राशि सेंटेंस मत ब्लांक रही इकड़को अंत मेल कदा నాలుగు పదాలు పావత్తుచే నాలుగు పదాలు రాయండి ఇక్కడ సరిపోతుంది అది పావత్తుకు సంబంధించినటువంటి హోంవర్క్ పేజ్ నంబర్ 56 పేజ్ నంబర్ 56 తరువాతి పేజ్ నంబర్ 20
పేజ్ నంబర్ 20 భావత్వం భావత్వం ఎలా ఉంటుంది భావత్వం సిడబ్ల్యూ దిస్ ఇస్ సిడబ్ల్యూ భావత్వం భావం మూడు మూడు కొమ్మలు ఉన్నాయి చూడండి ఫస్ట్ పాయింట్ డబ్బు ఫస్ట్ పాయింట్ డబ్బు డా బా బా కుస్తే బూ బూ కింద బావత్తు డబ్బు డబ్బు మీన్స్ మనీ మన ప్రతిదీ ఏది కొనుక్కోవాలన్నా డబ్బులు కావాలి మనకి డబ్బులు లేకపోతే మనం ఏ పని చేయలేం మన చివరికి చాక్లెట్ కొనుక్కోవాలన్నా మనకి డబ్బులు కావాల్సింది ఫస్ట్ వన్ డబ్బు సెకండ్ వన్ డబ్బా డా బా బా దిగుస్తే బా బా కింద బావత్తు డబ్బా డబ్బా ఈ డబ్బులు దాచుకోవాలంటే డబ్బా కావాలి మనకి బియ్యం పోసుకోవాలంటే ఒక డబ్బా కావాలి పప్పులు పోసుకోవాలంటే ఒక డబ్బా కావాలి తినేవి మనం ఏమన్నా పప్పుండో ఏవో చెకోడీలో కారం పోసో బూందీయో మనం ఇంట్లో పోసుకోవాలంటే మనకు ఒక డబ్బా ఉండాల్సిందే కంపల్సరీగా నెక్స్ట్ థర్డ్ వన్ సబ్బు సా బా బా పుంచితే బూ సబ్బు ఈ సబ్బు మనం స్నానం చేయడానికి మన బట్టలు ఉతుక్కోవడానికి ఈ సబ్బు ఉపయోగపడుతుంది స్నానం చేయడానికి బట్టలు ఉతుక్కోవడానికి ఈ సబ్బు ఉపయోగపడుతుంది మనకి ఓకే నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ అగైన్ సెకండ్ లో ఫస్ట్ పాయింట్ డబ్బు మళ్ళా డబ్బు అవ్వాలని చెప్పా మనీ ఏది డబ్బు తర్వాత సబ్బు ఆల్రెడీ చదువుకున్నాం మనం సబ్బు సబ్బు మనకి సబ్బు లేకుండా స్నానం చేయలేం బట్టలు ఉతకాలన్నా సబ్బు కావాలి స్నానం చేయాలన్నా మనకి సోప్ కావాల్సిందే సోప్ లేకపోతే సోపులో రకరకాల సోపులు ఉంటాయి ఆ సోపులని వాడుకుంటాం మనం ఓకే నౌ థర్డ్ వన్ మబ్బు మబ్బులు క్లౌడ్స్ చూడండి బయట మబ్బుల మీద చూడండి ఆ మబ్బులు వస్తే మనకి వర్షం వస్తుంది బయట ఆకాశంలో మబ్బుల మీద చూడండి ఇప్పుడు క్లాస్ విడిచిపెట్టి అలాగండి బయటికి క్లాస్ అయిపోతుంది చూసుకోండి మబ్బులు ఉన్నాయి ఆకాశంలో వాడు సూర్యుడు రాలా చాలా మబ్బులు ఉన్నాయి ఆకాశంలో వర్షం వచ్చేటట్టే ఉంది మబ్బు తర్వాత దెబ్బ మనం ఎప్పుడన్నా నడుస్తూ చెందిగా కింద పడిపోవడం దెబ్బ అవుతుంది కాళ్ళకి అదే దెబ్బ లేకపోతే హోంవర్క్ రాయకపోతే మమ్మీ డాడీ ఒకటి ఇస్తారు దెబ్బిస్తారు అదే దెబ్బ నెక్స్ట్ గొబ్బి గొబ్బి అంటే పేడతో ఆవు పేడతో చేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు పెట్టి దాంతో గొబ్బిని పెడతారు సంక్రాంతికి ఆ గొబ్బిడి పైన పుష్పం కూడా పెడతారు పెట్టి తన చుట్టూతో పాట పాడతారు అని చెప్పేసి పాట పాడుతూ ఉంటారు తన చుట్టూరుతో తిరిగి డాన్స్ చేస్తూ ఉంటారు అవే గొబ్బిళ్ళు గోపి బొమ్మ గొబ్బెమ్మ తర్వాత అమ్మ అబ్బాయి తర్వాత సిక్స్త్ వన్ అబ్బాయి బాయ్ ఆ బా 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 బావత్తు
రాసినారా? డబ్బు డబ్బా సబ్బు డబ్బు సబ్బు మబ్బు దెబ్బ గొబ్బి అబ్బాయి గబ్బిడ బొబ్బిలి దబ్బున ఉబ్బి తబ్బి.
లాస్ట్ అటెండెన్స్ తీసుకుంటారా? అయిపోయిందా? బయట రైట్ రైట్ గుడ్ గుడ్ ఓకే గుడ్ దాని కింద చూడండి, థర్డ్ ఎక్సర్సైజ్ చూడండి. సుబ్బడు టబ్బులో తుబ్బన్ సబ్బు నొరగ చేసి ఆడాడు. సుబ్బడు సుబ్బడు అన్నమాట. సుబ్బడు అంటే చిన్న పిల్లవాడి పేరు, చిన్న పిల్లవాడి పేరు సుబ్బడు. వాడు ఏం చేశాడంటే టబ్బులో చిన్న టబ్బులో సబ్బు నురగ చేశాడు. దాంతో బాగా సబ్బు నురగ చేసి ఆటలాడుకున్నాడు వాడు. బొబ్బిలి కోటలో గబ్బిలాలు చేరాయి. బొబ్బిలి కోటలో ఇందాక విజయనగరం దగ్గర బొబ్బిలని ఊరు చెప్పే ఊరి పేరు చెప్పే కదా, దాంట్లో గబ్బిలాలు చేరాయి అన్నమాట. గబ్బిలాలు చేరాయి అంటే అక్కడ అప్పుడు రాజులు లేరు, ఒకప్పుడు రాజులు ఉండేవాళ్ళు బొబ్బిలి కోటలో, ఇప్పుడు రాజులు లేరు కాబట్టి అన్ని గబ్బిలాలు చేరాయి. చెప్పేగా మనం ఇంట్లో లేకపోతే బూజు పడుతుంది, గబ్బిలాలు పురుగులు దోమలు అన్ని చేరతాయని చెప్పే కదా ఇందాక, అట్లాగే గబ్బిలాలు చేరినాయి అన్నమాట. ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చి రబ్బర్ కొన్నాడు, ఎరైజర్ కొనుక్కున్నట్ట. ఒక అబ్బాయి షాప్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఎరైజర్ కొనుక్కున్నాడు, రబ్బర్ కొనుక్కున్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. కొబ్బరి తోటలో సుబ్బడు డబ్బును జారాడు. కొబ్బరి తోటలో కొబ్బరి తోటకి వెళ్ళాడు సుబ్బడు అనేవాడు. వాడు ఏం చేశాడంటే బురదలో కాలేసి జారి పడిపోయాడు. వర్షాకాలం బురదలో కాలు వేసి దాపుడ కింద పడిపోయాడు. దెబ్బ తగిలింది, జుబ్బాకు మట్టి అంటుకుంది. జుబ్బా అంటే సత్తు అనమాట. సత్తుకి ఏమైంది? మట్టి అంటుకుంది. సబ్బుతో ఉతికాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత సబ్బుతో ఉతుక్కున్నాడు సత్తు. ఆ కింద చూడండి, బావ తెలరాయలు ఇచ్చాడు కింద. మీ టెక్స్ట్ బుక్ లో చూడండి పేజ్ నెంబర్ 20, బావత్ ఆ విధంగా రాయాలి కింద. తర్వాత లాస్ట్ మోరల్ సెంటెన్స్, డబ్బు వృధా చేయకుమో. డబ్బులు వృధా చేయొద్దు, వేస్ట్ చేయదు డబ్బులు. డబ్బులు వేస్ట్ చేయకూడదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఖర్చు పెట్టకూడదు అనవసరంగా. నీళ్లు కూడా అంతే, వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు. వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు, మనం జాగ్రత్తగా వాడుకోవాలి వాటర్ని కూడా. డబ్బులు వేస్ట్ చేస్తే మనకు అవసరానికి ఎప్పుడు ఉపయోగపడవు డబ్బులు. నిజంగా అర్జెంటుగా డబ్బులు అవసరమైనప్పుడు అప్పుడు వాడాలి డబ్బులు. అంతే తప్ప మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి
ఊరికి ఖర్చు పెట్టేసేయకూడదు. అలా ఖర్చు పెట్టేస్తే మనకు అవసరానికి మళ్ళీ డబ్బులు మనకు దొరకవు. దీనికి హోంవర్క్ భావతికి హోంవర్క్ పేజ్ నెంబర్ 57. భావతికి హోంవర్క్ పేజ్ నెంబర్ 57. బిటెస్ లో పేజ్ నెంబర్ 57 ఏంటి భావత్ ఈ భావతి పేజ్ నెంబర్ पेज नंबर 57 बावत पेज नंबर 57 पेज नंबर 57 पेज नंबर 57 बावत దానికి చూడండి. ఫస్ట్ టూ సెంటెన్స్ టూ లైన్స్ భావత్ ఎలా రాయాలో ఇచ్చాడు చూడండి. పేజ్ నెంబర్ 57 తీయండి. పేజ్ నెంబర్ 57 భావత్ ఎలా రాశాడు ఇచ్చాడు చూడండి. అక్కడ అలా భావత్ రాయాలి. దాని కింద నాలుగు పదాలు ఇచ్చాడు. నాలుగు బొమ్మలు ఉన్నాయి. బొమ్మల కింద నాలుగు పదాలు ఉన్నాయి. ఫస్ట్ది కొబ్బరి. ఈ కొబ్బరిని తీసుకొచ్చి ఈ పదం తీసుకొచ్చి కొబ్బరి కింద రాయాలి. మబ్బు ఈ థర్డ్ పదం తీసుకొచ్చి సెకండ్ పిక్చర్ కింద రాయాలి. గొబ్బిళ్ళు థర్డ్ పిక్చర్ కింద ఫస్ట్ వర్డ్ రాయాలి. బెబ్బులి లాస్ట్ వర్డ్ లాస్ట్ పిక్చర్ కింద రాయాలి. బెబ్బులి పులి. తర్వాత చూడండి బా ద్విత్వాక్షరంతో పూరింపుమో. బా అన్నిటికి చిన్న బ్లాంక్ లో బాబా పెట్టండి. దీని మొత్తం ఈ పదం మొత్తం పెద్ద బ్లాంక్ లో రాయండి. చిన్న బ్లాంక్ లో బా పెట్టి మళ్ళీ పెద్ద బ్లాంక్ లో రాయండి. థర్డ్ ఎక్సర్సైజ్ ఫోర్త్ ఎక్సర్సైజ్ కూడా అంతే. బి అన్నిట్లో బీబీ పెట్టండి. బి బి రాసి బి కింద బావత్తు మళ్ళీ పెద్ద బ్లాంక్ లో రాయండి. ఫిఫ్త్ ఎక్సర్సైజ్ కూడా అంతే. బూ చిన్న బ్లాంక్ లో అన్ని బూ రాయండి. తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ లో రాయండి. భావత్తు వచ్చేవి నాలుగు పదాలు రాయండి. లాస్ట్ లో అయిపోతుంది. అలా సొంతంగా మీరే రాసేస్తారు అవన్నీ నాకు తెలుసు. అలా జాగ్రత్తగా రాయండి. రాస్తారా రాస్తారా జాగ్రత్తగా. హోంవర్క్ రాసి నాకు వాట్సాప్ పెట్టండి. క్లాస్టర్ క్లాస్ వాట్సాప్ పెట్టండి. హోంవర్క్ చాలా మంది రాయట్లేదు. మీరు ఎవరు ఎవరు రాశారో నేను నోట్ చేసుకుంటున్నా. హోంవర్క్ అసలు రాయని వాళ్ళకి నేను మీ పేరు పెడతా వాట్సాప్ గ్రూప్ లో. ఓకే అయిపోతే కామ్ కొనండి. కంప్లీట్ చేయని వాళ్ళు కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయని వాళ్ళు కంప్లీట్ చేయండి త్వరగా. రాయాలి రాయాలి. టైం అయిపోవచ్చు.
ఇంకా ఉంది టైం ఉంది ఇంకా 9 మినిట్స్ టైం ఉంది కంగారు పడద్దు ఇంకెవరు సార్ టైం ఈజ్ ఓవర్ అని పెడుతున్నారు మెసేజ్ అలా పెట్టద్దు ఇంకా 9 మినిట్స్ టైం ఉంది టైం ఉంది ఇంకా ఇషాన్ టైం ఇస్ దేర్ డోంట్ వరీ ఎస్ ఎస్ శృతి కరెక్ట్ శృతి ఇస్ గుడ్ గర్ల్ ఎవడరా ఇషాంత్ ఎవడరా ఇంకా టైం అయిపోయిందని చెప్తున్నాడు ఒకసారి స్కూల్కి రా ఇక్కడే ఉన్నా స్కూల్లోనే ఉన్నా నేను రైట్ గుడ్ గుజర్ రాయాలి ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి ఎస్ గుడ్ గుడ్ భార్గవ కృష్ణ ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడింగ్ రావాలి రీడింగ్ చేయాలి టెక్స్ట్ బుక్ ఓకే గుడ్ వీక్ష రైట్ జస్మితాంజలి గుడ్ రాయాలి రైట్ అబ్బాస్
Abbas. Hello. Abbas. Akshaya. Akshaya. Vivek. In the Vivek sir will share. Yes sir. Yes sir. Yes, sir. Sadra. Sir, Akshay is present. Sir. Sadra. Sir, Akshay is present. Okay, right. Sir, 3 minutes left. Right, right. Saitin, Saitin. Yes, sir. Sutra. Yes, sir. Right. మంచిగా చదవండి అండి. ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి. ప్రతిరోజు రోజుకు డైలీ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే మీకు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి చక్కగా. ప్రతిరోజు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే ఒక 10 రోజుల తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ పేజీలో భావతకు సంబంధించినటువంటి పదాలన్నీ వచ్చేస్తాయి. భావతకు సంబంధించిన పదాలన్నీ టక్ టక్ మంటూ మీకు గుర్తుంటాయి. నావత్కు సంబంధించినటువంటి పదాలన్నీ గుర్తుకు వస్తాయి. డైలీ ఒక్కసారి టెక్స్ట్ బుక్ మాత్రం కంపల్సరీగా రీడింగ్ ఇవ్వండి. రీడింగ్ మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి రీడ్ చేసి నిద్రపోవాలి. అది ఒక అలవాటు పెట్టుకోండి. ఒక టైం పెట్టుకోండి. ఈవినింగ్ పూట 6:30కి తెలుగు చదువుకోవాలి. 6:30 to 7 అన్ని పేజీలు ఒకసారి చదివేయండి. అంతే, ఒకసారి రీడ్ చేసి పక్కన పెట్టండి చాలు. అలా ఒక 10 రోజుల తర్వాత చూసుకోండి, మీరే చెప్పేస్తారు. నా అన్న కన్న సన్నాయి టక్ టక్ మంటే చెప్పుకుంటూ వచ్చేసి మీరే మబ్బు మావత్తు బావత్తు మబ్బు సబ్బు డబ్బు డబ్బా డబ్బున మీరే చెప్తారు టక్ మంటు. రోజు 6:30 to 10:15 చదువుకోండి. 7:45 అంతే. అది ఎన్ని నిమిషాలు వస్తే ఎన్ని నిమిషాలు చదవండి. రోజు డైలీ 6:30కి తెలుగు చదువుకోవాలి అని చెప్పి అనుకోండి. మీరు ఓ టైం పెట్టుకోండి, ఆ టైంలో చదువుకోండి. ఒక 10 రోజుల తర్వాత మీరే గుర్తు పెట్టేసుకుంటారు. అన్ని చదివి చెప్పేస్తారు టక్ టక్ అంటూ. బుక్ చూడకుండా కూడా చెప్పేస్తారు మీరు వరుసనే సీక్వెన్స్. ఫస్ట్ వన్ ఏది, సెకండ్ వన్ ఏది, థర్డ్ వన్ ఏది అని. ఫస్ట్ వన్ డబ్బు డబ్బా సబ్బు డబ్బు డబ్బా సబ్బు అని టక్ టక్ మంటూ చదువుతారు 10 రోజుల తర్వాత మీరే. నేను చెప్పింది కరెక్టా కాదా మీరు ట్రై చేయండి. అలా 10 డేస్ చదవండి. చదివిన తర్వాత చెప్పండి నాకు. చక్కగా చదివేస్తారు. టెక్స్ట్ బుక్ రీడింగ్ బాగా వస్తుంది. తర్వాత అప్పుడు ప్రాక్టీస్ చేయండి. చూడకండి స్పెల్లింగ్స్ డబ్బు స్పెల్లింగ్ స్పెల్లింగ్ రాసుకోండి రబ్ బుక్ లో. సబ్బు స్పెల్లింగ్ రాయండి. అలా చేసుకోండి చక్కగా. అలా 10 డేస్ లో మీరు తెలుగులో పర్ఫెక్ట్ అయిపోతారు. టక్ మట్టు ఏది ఏది ఇచ్చినా రాస్తారు మీరు.